ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ నిర్ణయంపై ఇప్పుడు ఆ పార్టీ నాయకులలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించడం వల్ల కలిగే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ అనే అభిప్రాయాలు ఉన్నాయి. కాంగ్రెస్ మేధోమతనం పేరుతో ఈ నెల 1-2 తేదీలలో తెలంగాణ కాంగ్రెస్ కీలక నాయకులంతా సమావేశం అయి చేసిన తీర్మానాలపై ఆ పార్టీలోనే అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్ల ప్రకటన 6 నెలలు ముందుగానే చేపట్టాలని నిర్ణయించుకోవడంపై చర్చ జరుగుతోంది. 6 నెలలు ముందుగా అభ్యర్థులను ప్రకటిస్తే తలెత్తే పరిణామాలను ఇప్పుడు విశ్లేషించుకుంటున్నారు. 6 నెలలు ముందుగా అభ్యర్థిని ప్రకటిస్తే ఆ అభ్యర్థి పార్టీ కేడర్ నియోజకవర్గ ప్రజల ఓటు బ్యాంకును 6 నెలల పాటు ఏ విధంగా కాపాడుకోవాలి అనే ప్రశ్నలు ఇప్పుడు ఆ పార్టీ నేతలే లేవనెత్తుతున్నారు. అది కాకుండా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా హడావుడి నెలకొన్న నేపథ్యంలో ఎప్పుడు అభ్యర్థులను ప్రకటించాలి అనే చర్చ మొదలైంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయం అయితే కర్ణాటకతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ లెక్కన వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. అంటే ఈ ఏడాది నవంబర్ నాటికి కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంటుంది. ఇంత తక్కువ సమయంలో తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేయడం సాధ్యమేనా అనే ప్రశ్నలు ఇప్పుడు పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అభ్యర్థుల ఎంపిక రాష్ట్ర స్థాయిలో జరగదు. వివిధ రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలతో ఏర్పాటు చేసిన కమిటీ దీనిపై నిర్ణయం తీసుకుంటుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం, దానిని ఫైనల్ చేయడం వంటివి ఆ కమిటీ ఆధ్వర్యంలోనే నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇంత స్వల్ప సమయంలో అది సాధ్యమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా అభ్యర్థులను ప్రకటించడం వల్ల లాభం ఎంతో నష్టము అంతే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.